ఏమిటి వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారంట కదా, ఈ విషయం తెలిసిందా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం, డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. సిద్ధార్థ్ అండ్ ఆదిత్యరావు హైదరి వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారంట. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి వారి దేవాలయంలో బుధవారం వీరు పెళ్లి జరిగినట్టుగా, అంటే అంగరంగ వైభవంగా అని అన్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువుల మధ్యలో వీళ్ళు వేడుకగా చేసుకున్నారంట. సినీ ప్రముఖుల కోసమని చెప్పి విందు త్వరలోనే ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా దీనికి సంబంధించి ఒఫీషియల్ ప్రకటన అయితే ఏమీ రాలేదు. సో మహాసముద్రం కోసమని చెప్పి సిద్ధార్థ్ అదితి ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయటం, ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదరటం, ఆ తర్వాత ఫంక్షన్స్ పార్టీస్కి కలిసి హాజరవ్వటం, సో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం, ఆయా కథనాల్లో నిజం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రం వాళ్ళు చాలా సందర్భాల్లో క్లారిటీ ఇవ్వటం, అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పెళ్లి వార్తలకు సంబంధించి అభిమానులందరూ అయితే కనుక కంగ్రాట్స్ అంటూ పోస్టులు అవి పెడుతున్నారనమాట. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు, అందుకే ఆ సంస్థానానికి చెందినటువంటి దేవాలయంలో వివాహం చేసుకున్నట్టుగా విషయం తెలుస్తుంది అనమాట.